ఓవైపు అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్రస్థాయి సదస్సు జరుగుతుంటే ఇంకోవైపు మైనారిటీ విభాగం కీలక నాయకుడు ఆయు భాష తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు తన రాజీనామాకు ప్రధానమైన కారణం జేసీ ప్రభాకర్ రెడ్డి అంటూ ఆయన స్పష్టంగా తెలియజేశారు తెలుగుదేశం పార్టీకి జేసీ ప్రభాకర్ రెడ్డి అనే వైరస్ పట్టుకుందని అది కేవలం తాడిపత్రికే పరిమితం కాలేదని జిల్లా అంతా వ్యాపిస్తుందని ఆయన అన్నారు దాదాపు ఇరవై ఎనిమిదేళ్ల పాటు నిస్వార్థంగా పార్టీ కోసం పనిచేస్తే తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన కన్నీరు పెట్టుకున్నారు కన్నీటితోనే రాజీనామా పత్రాన్ని తమ అధినేతకు పంపిస్తున్నట్లు ఆయన తెలిపారు మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసినా నాకు ఈ పార్టీలో న్యాయం జరగకపోతే ఇంక సామాన్యుల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ వలన మైనారిటీలకు ఇక న్యాయం జరగదని అర్థమైందని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు జేసీ ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ లో ఉండి నాతో పాటు చాలా మంది నేతలపై పదుల సంఖ్యలో కేసులు పెట్టించారని అయినప్పటికీ ఆయన రెండు వేల పద్నాలుగులో పార్టీలోకి వస్తే చంద్రబాబు కోసం ఆహ్వానించామని గుర్తు చేశారు రాష్ట్రంలో మైనారిటీలు ఎవరు ఇక తెలుగుదేశం పార్టీతో ఉండబోరని ఆయన చెప్పారు తాను ఏ పార్టీలో చేరాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు పేరుతోనే ఉంది ఎక్కడ వైరల్ కరోనా వైరస్ స్టేట్లోకి గానిపోతుంది ఈ పొద్దు నేను చెప్తా ఎఫ్ఐఆర్ కాపీలు దీంట్లో రాశాను నేను ఎఫ్ఐఆర్ కాపీలతో సహా ఉండే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో జేసీ దివాకర్ రెడ్డి అన్న మంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల తొమ్మిది వరకు మా మీద కేసులు ఎన్ని పెట్టినారు నా మీద ఫయాజ్ మీద జిల్లాని మీద మేము ముగ్గురం ఒకటే ఇప్పుడు మాకే న్యాయం చేయనప్పుడు ఇంకా ప్రజలకేం న్యాయం చేస్తారన్న ప్రజలు సపోర్ట్ ఎట్లా ఉంటుందన్న కాలమే నిర్ణయిస్తుంది నా కార్యకర్తలతో అందరితో మా మత పెద్దలతో ముఖ్యంగా అందరితో చర్చించి ఖచ్చితంగా ఎవరు న్యాయం చేస్తారనిపిస్తే దాంట్లోకి పోయేకి మేము సిద్ధంగా ఉన్నాము టీడీపీ వాళ్ళకి మాత్రం నేను చెప్తాను నా జిల్లా నాయకులు ఏదైనా సరే అందరికీనా మీ అందరికీ ధన్యవాదాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు కష్టపడ్డాను చాలా అటే జరిగేది మాకు ఈ అన్యాయం మేము కానీ జరగకూడదు కానిస్టెన్సీకి కాదు అన్ని కానిస్టిట్యూన్సీలకు జరుగుతుందని చాలా బాధగా ఉంది చంద్రబాబు సార్ మీరు చూడండి లోకేష్ మీరు కానీ ఆలోచించి నా బాధ ఇంకొక నాయకుడు కానీ కార్యకర్త కానీ ఎవ్వరే కానీ పడకూడదు ఖచ్చితంగా అందరికీ న్యాయం చేసే జరగాలనే నేను కోరుకుంటాను అన్న ప్రజలందరికీ న్యాయం జరగాల ఎందుకంటే ఇరవై ఏళ్ళు ఉమ్మడి కుటుంబంగా చేసినాను అందరికీ ప్రతి ఒక్కరికి ఈ పొద్దు నేను బాధపడినా కానీ అందరూ బాగుండాలని కోరుకుంటా అందరికీ నమస్కారం నాకు సహకరించినందుకు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి జిల్లా నాయకులకు అందరికీ నమస్కారం అస్సలం లేకుండా మైనార్టీకు న్యాయం జరగదు మైనార్టీస్కు సారీ మైనారిటీ కాదు మైనారిటీస్కు న్యాయం జరగదు ఏ కులానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరికి న్యాయం జరగదు ఇది కళ్ళబుల్లి మాటలు మాత్రమే వీళ్ళవి నేనైతే చాలా బాధపడి పార్టీ వీడుతున్నందుకు చాలా బాధగా ఉంది దీని మీద యాక్షన్ తీసుకుంటే మీరు బాగా పడతారు లేకపోతే బంగాళాఖాతంలో కల్పేస్తారు ప్రజలు పేరు పేరున శిరస్సు వంచి నమస్కారాలు చేస్తానన్నా జిల్లా నాయకులకు మీరు జాగ్రత్తన మీరు జాగ్రత్త మీకు టికెట్లు రావాలంటే వాళ్ళకి ఎటుగా పోయి నిలబడాలా మీరు ఖచ్చితంగా ముందే చెప్తానన్న అందరికీ మీరు జాగ్రత్తగా ఉన్నది తస్మాత్ జాగ్రత్త అందరికీ నమస్కారం అన్న రెండు వేల రెండు వరకు బాగుంది పార్టీ చాలా బాగుండేది చాలా బాగుండే పార్టీకి ఒక రకంగా చూస్తే నాకు చాలా బాధ ఇస్తుంది ఎందుకంటే పద్నాలుగులో గెలిచేంత వరకు ఆయన ఎలా ఉన్నాడంటే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న గారు చాలా బాగున్నారట నాకైతే తెలీదు మేము ఫస్ట్ టైం చూసాము తర్వాత చూసినాము అరే పాత టీడీపీ కొత్త టీడీపీ టీడీపీ అని నామకరణం చేసినారు చేస్తూ ప్రతి ఒక్కరికి విభజించు పరిపాలన అందరికీ డివైడెడ్ అండ్ రూల్ అందరికీ డివైడ్ చేసుకుంటూ వచ్చినారు ఈ పొద్దు తెలుగుదేశంలో న్యాయం జరగడం లేదు రేపొద్దున టికెట్లు కావాలా అన్నా కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా వీళ్ళు చేసి వాళ్ళకు తెలియజేస్తే ఇస్తారు పార్టీ అంతగా దిగజారిపోయింది తెలుగుదేశం పార్టీ ఇట్లా జరుగుతుంది తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీ కనమరుగు అవుతుంది భూస్థాపితం అవుతుంది ఎవరికి న్యాయం జరగడం లేదు కేవలము నేను చెప్పినట్లే జరగాల నేను చెప్పింది నేనే రాజు నేనే మంత్రి జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న జేసీ ఇంకా ఫ్యామిలీ మా బాధ ఏముందిన్నా ఏమి ఇప్పుడు అందరికీ న్యాయం జరగడం లేదు ఒక తెలుగుదేశం పార్టీ తరఫున నాకే న్యాయం జరగాల ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి పార్టీలో పని చేస్తా అంటే ఒక మైనారిటీ నాయకుడుగా నాకే న్యాయం జరిగినప్పుడు ఇప్పుడు వేరే వాళ్ళకు కానీ ఎట్లా జరుగుతుంది న్యాయము మా షరీఫ్ సార్ అడగండి నా గురువే కదా ఆయన ఏం న్యాయం చేసినాడు ఒక్కరికన్నా ఒక షరీఫ్ సార్ తప్ప మా లాల్జాన్ బాషా ఉన్నాడు చనిపోయినాడు స్వర్గ స్వర్గీయుడు ఆయన ఆయనతో పని చేసిన లాల్జాన్ బాషా ఏంట షరీఫ్ సార్ ఏంట షరీఫ్ సార్ ఏమున్నాడు ఒకప్పుడు పార్టీ ఆఫీస్లో ఉన్నారు నేను అప్పుడు మైనార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీని ఆయనకు పిలుచుకొని తిరిగినాను నేను లేదా తాడిపత్రిలో ప్రయారిటీ తాడిపత్రి కాదన్నా జిల్లా లెవెల్లోనే అటుంది పదవి కోసం అనే కాదన్న పదవి అన్న ఎవరు అందరికి కలుపుకొని పోవాలా ఇప్పుడు వేలూరు శ్రీనివాసులు చైర్మన్ ఇస్తా అన్నారు ఇవ్వలేదు కమ్మబాబు చనిపోయాన మంచి నాయకుడు కమ్మబాబు మంచి నాయకుడు ఇప్పుడు చాలామంది సమన్వయ కమిటీ ఇరవై ఏడు మంది ఉంటుంది మేము తాడిపత్రి కానిస్టిట్యున్సీలో ఈ పొద్దు పదహైదు మంది ఉన్నారు ఎందుకు ఆ పదహైదు మంది ఉండారు అంటే కిన్నా కొదమా టోళ్ళంతా వెళ్ళిపోయినారు ఆ పదహైదు మంది కానీ ఇన్యాక్టివ్ ఉండరు ఏం లేదన్నా అవన్నీ కళ్ళబుల్లి మాటలు మాత్రమే మైనార్టీకి సపోర్ట్ ఉండింటే మాట్లాడోళ్లకు మైనార్టీ అంటే నేను ఒక్కనే కాదు నా సోదరులు క్రిస్టియన్స్ వస్తారు నా సోదరులు జైన్స్ వస్తారు సిక్కులు వస్తారు బుద్ధుస్ వస్తారు ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం చేస్తేనే నాయకుడు